చెప్పండి. నాకు కూడా ఆదివారం వస్తుంది. శుక్రవారం ఒకటో రోజు, శనివారం రెండో రోజు, ఆదివారం. బైబిల్ గ్రంథంలో మూడు చానసార్లు ఉన్నాయి, తండ్రి కుమారా నీకు మూడో రోజు రావాలంటే ఈ ముగ్గురు కలవాలి. యోహాను సువార్త రెండో అధ్యాయం మూడవ రోజున కానాన ఊరిలో నీళ్లను, యోహాను సువార్త నాలుగో అధ్యాయం మూడవ రోజున రెండు దినముల తర్వాత మూడవ రోజున ప్రధాని కుమారుని దేవుడు స్వస్థపరిచాడు. ఎన్ని రోజున? ఎస్తేర్ మూడు రోజులు ఉపాసండి ఎల్లగానే రాజు కనికరం. యోనా మూడు రోజులు త్రిమింగల గర్భములో ఉండి బయటికి రాజుగా ప్రసంగం చేశాడు. 120,000 మంది హోషయ్యా గ్రంథం రెండు దినముల తర్వాత నేను మిమ్మల్ని దర్శించను అంటే ఏంటిది? యేసయ్య ఎన్ని రోజులు లేచాడు? సింబల్ 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 మందే, వేరే సింబల్ కాదు మంది ఇది. కమాన్ కొంచెం పైకి. ప్రైజ్ ది లార్డ్. మూడో రోజు ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య సిలువలో మరణించాడు, మూడో రోజు తిరిగి లేచాడు. నాకు కూడా మూడో రోజు ఉంది, నాకు కూడా ఆదివారం ఉంది, శుక్రవారం గతించింది, శనివారం గతించింది, ఆదివారంలోకి వచ్చా. రెండో రాకడాక ఆదివారమే ఉండాలి. ఆమేన్. కానీ దయ్యంగాడు ఏం చేస్తున్నాడు? ఆదివారం ఏమో గంటలు, శుక్రవారం ఏమో సంవత్సరాలు. ఆదివారం ఏమో గంటలు, శనివారం ఏమో సంవత్సరాలు. కానీ ఈ రోజు నుండి, పునరుద్ధానం నుండి రివర్స్ అవుతుంది. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలచిన, మరణమే ఓడెను, ఓ మరణము వచ్చారు. ఎవరు వచ్చారు? ఆడవాళ్ళకు ఉన్న గుణం ఏంటంటే అక్కడ జరగకపోయినా జరిగింది అనుకుంటారు. వీళ్ళు కడుపు నొప్పి వస్తే చాలు, అమ్మో ఆపరేషన్ చేస్తారు, మా ఆయన ఒంటరి పోతాడు, నా బిడ్డలు ఎవరు చూస్తారు, నన్ను అంబులెన్స్ లో తీసుకెళ్తారు, సజిబాబు వచ్చి ప్లాన్ చేస్తాడు, వచ్చి తగ్గిద్దంటాడు. ఈ ఆడవాళ్ళకు ఉన్న గుణం చిన్న జరిగితే చాలు దాన్ని చివరి ఆఖరిగా హాస్పిటల్కి వెళ్తావు, కడుపు నొప్పి రాకపోయినా అబ్బో 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 ఈ భర్తేమో అమ్మో అమ్మో తండ్రి. అక్కడ స్కానింగ్ మిషన్ తీసుకెళ్తే స్కానింగ్ అది కుదరదు, ఇవి ఎందుకంటే మెరుకులు తిరుగుతూ ఉంటుంది కడుపు నొప్పి రాకపోయినా. చివరి ఆఖరికి గట్టిగా పట్టుకొని స్కానింగ్ తీసినాక అర్థమైంది లోనా లోనా మామిడికాయ మొక్క ఉందని. వీళ్ళు కూడా ఈ ముగ్గురు ఆడవాళ్ళు అమ్మో 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 ఎవరు తెస్తారో, ఎవరు ఎవరు తీసేదో అని చెప్పాడు నేను వస్తానని. ఎవరు బాగు చేసేది ఏంటి అని చెప్పాడు. యెషయా గ్రంథం 53:5 ఆయన పొందిన
రక్తంలో స్వస్థత. ఎవరు చెప్పేదే ఉంది? ద్వితీయ ఉపదేశకాండం 28:14, నేను నిన్ను తలగా చేస్తాను అన్నాడు. అంతే, నేను తీంపబడతానా లేదా? ఎవరు చెప్పాడు? ఆయన చెప్పాడు, నువ్వు లోన్ ఉన్నప్పుడు తీంపబడతావు, బయట ఉన్నప్పుడు తీంపబడతావు. అక్కడ ఆడవాళ్ళకి కంగారు, ఇక్కడ ఈ ఆడవాళ్ళ కంగారు పుట్టి వాళ్ళ భర్తలు కంగారు పుట్టించేస్తారు. అక్కడికి వెళ్ళి చూడగా బండ తెరబడి ఉంది. ఏ రోజున? ఆదివారమున అనేక ఓపెనింగ్స్, అనేక కొత్త కొత్త ఓపెనింగ్స్, ఎప్పుడు చూడలేని ద్వారాలు తెరబడతాయి. సాతాను గారి బంధించిన ఆర్థిక తలుపులు, ఆరోగ్య తలుపులు, ఇప్పుడే అవి బంధింపబడినవి, తెరవబడును కాక. యెస్, అది నేను కాదు, నేను చెప్పినందుకు కాదు, ద రిజరెక్టింగ్ పవర్, పునరుద్ధానపు శక్తి ఈ తలుపులను తెరచును కాక. ఎన్నెన్నో సంవత్సరాలు ఈ రాయి దగ్గర నిలబడి తట్టి తట్టి నీకు వేలేము, నీ వేలు నొప్పిని కానీ, చేయి నొప్పిని కానీ, నోరు దొప్పిని కానీ, నీ శుక్రవారం శనివారం ఒక లోన ఒక శక్తి వచ్చింది. అందుకే పౌలు అంటాడు, పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. పునరుద్ధాన శక్తి నేను ఎరగాలి. అంత ధ్యానించిన ఆయనకు అర్థం కాలేదంట పునరుద్ధానపు శక్తి. మనకేమేం కాదు అర్థమైంది. ఆ చూస్తే తెరబడి ఉంది. అందరు అనుకున్నారు ఏసై అయిపోయాడు, ఈయన పేరు అయిపోయింది, ఇక ఎంతే అనుకుంటే తపక మళ్ళీ లేచిపోయాడు. ఈ రోజున నిన్ను చూసి అంత అయిపోయింది, ఇక అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎదుట ఎలా లేచాడండి? ఈ కుటుంబం ఎలా నిలబడిందండి? ఈ భార్యాభర్తలు ఎలా కట్టబడ్డారండి? ఈ సంఘం ఎలా నిలబడిందండి? ఉందండి. శనివారం దాకా ఆయన పేరు ఇజ్రాయెల్ దేశమే, ఇజ్రాయెల్ దేశమే అయిపోయినా ఆయన బయటికి రాగానే ప్రపంచంలో యేసు పేరు తెలవనోళ్ళు లేడు. ఒక్కొక్కడ గుండెల్లో దడదడ పుట్టిస్తున్నాడు ఆయన. నిన్ను అలా చేస్తాడు. ఏ రోజున? ఆదివారం రోజున జరిగింది. ఇక్కడ ఉన్న ఈ బండ డొల్లింది, ముద్రను పగలగొట్టాడు. ఏ ముద్ర? రోమీల ముద్ర. చరిత్ర ప్రకారం రోమీ ముద్రను ముట్టడానికి ఎవడే తరం కాదు. ఎవడన్నా ముడితే తల కిందలాన్ని సిలువేస్తారు. ఎవడేస్తారా? ఇక ఏసయ్య పగలగొట్టాడు దాన్ని. ఒక్కసారి వేదన అనుభవించినాక సాతానుగాడు మళ్ళా వేదన పుట్టించటం వాడి తరం కాదు. మోషేతో దేవుడు చెప్పాడు బండను కొట్టమని. బండను కొట్టమంటే రెండు సార్లు కొట్టాడు, అందువల్ల రాజ్యానికి వెళ్ళమన్నాడు. అంటే ఏసయ్య క్రీస్తు అనే బండ ఒక్కసారే సిలువై వరాలి, మళ్ళా ఇంకోసారి వేయడానికి వీల్లేదు. ఆ బండను ముద్రను పడగొట్టేశాడు అంతే. ఇంకా ఆయన సిలివేయడం వాళ్ళ తరం కాదు. ఒకసారి పడ్డాడు, మళ్ళా ఏదో మోస పొరపాటున కొట్టేశాడు. కానీ ఈ మళ్ళా రోమీలు కనుక ఆయన చేయి పట్టుకుంటే భస్మం అయిపోయేది. ఇప్పుడు ఆయన కాలు కనుక పట్టుకుంటే ఒక్కొక్కడు అలా బటక్ బటక్ అని పడిపోయేవాళ్ళు. ఆయన ముఖానికి గుద్దాం అనుకునే వాళ్ళు బొమ్మని అనేవాళ్ళు రివర్స్ అయ్యేది, ఉమ్మేసిన వాళ్ళు రివర్స్ వాళ్ళ మీద పడేది. ఒక్కసారి అనుభవించాడు ఆ ముద్రను పగలగొట్టి బయటకు వచ్చాడు. ఈ రోజున మాంత్రికుడు నీ కుటుంబం బాగుపడకూడదని ఒక కాగితం మీద, ఒక రేకు మీద, ఒక చెక్క ముక్క మీద నీ కుటుంబ పేరు రాసి ముద్ర వేసి భూమిలో పాతిపెట్టి కుండలో పాతిపెట్టి నీ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడా? కన్నబడ్డ నీ దుష్ట శక్తి ముద్రలు పునరుద్ధానపు